కోసం. దా కూర్చో. ఏంటి శ్వేత డల్గా ఉన్నావు? మీ ఆయన తన కోలతో సరిగా కొట్టడం లేదని డప్పును బాగా కొట్టలేకే కదా మా బావని పిలిపించుకుంటున్నది. అవునా? మరి అయితే మీ బావ బాగా కొడుతున్నాడా డప్పుని? ఒక డప్పే కాదు, నా రెండు తబలాలను కూడా బాగా వాయిస్తుంటాడు. నీ రెండు తబలాలనా? అవేంటే? తబలాలంటే తెలీదా? తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను? అయినా అందరికి అన్ని విషయాలు తెలియవు, కొందరికి కొన్నే తెలుస్తాయి. అవునవును, నువ్వు అన్నది నిజమే. సరే చెప్పు మరి అవంటే ఏమిటో. తబలాలంటే మన వెనుక ఉండే అందాలక్క. ఓహో అవ్వా, వాటికి భలే పేరు పెట్టావు చిలిపి పిల్ల. వాటికి అవి పేరు పెట్టింది నేను కాదు, మా బాబా. అవునా? అంటే మీ బావగారు మంచి రసిక చక్రవర్తి అన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. ఓహో ఇంకే సౌండ్ పార్టీ అన్నమాట. మామూలు పార్టీ కాదక్కో, పండగే పండగ. మా బావ నా తబలాలు వాయిస్తూ డప్పు కొడుతూ ఉంటుంటే, అబ్బా నువ్వు ఇలా చెప్తుంటే నాకు మీ బావతో కొట్టించుకోవాలని ఉంది డప్పును. అదేంటి మీ ఆయన? ఇంట్లో పులిభోజనం చేశాక బయట టిఫిన్స్ కోసం చూస్తారా ఎవరైనా? లేదు. నా పరిస్థితి అంతే. అంటే నువ్వు? అవును, నా డప్పు చప్పుడు చేయక చాలా రోజులు అవుతుంది. అదేంటి, మీ ఆయన చూడడానికి బాగానే ఉంటాడు కదా. ఆకార పుష్టి నైవేద్యం నష్టి. అంటే చూడడానికి బాగానే ఉంటాడు మేటి బీరకాయల, కానీ తినడానికి పనికిరాదు. అలా ఉంది నా పరిస్థితి. ఇప్పుడు అర్థమైంది మన ఇద్దరు పరిస్థితి ఒక్కటేనని. అవును, పైకి నవ్విస్తూ నవ్వుతూ ఉంటాం. నీలో ఇంత విషాదం ఉందక్క. నవ్విన ప్రతి మనిషి ఆనందంగా ఉన్నట్టు కాదు, ఏడవలేక నవ్వుతాము అంతే. చాలా మంది జీవితాలు ఇలాగే ఉంటాయి, పైన పటారం లోన లొటారం. అంతేనంటావా? అవును, ఎన్ని ఉన్నా ఏం లాభం ఆసుకం లేనప్పుడు. నిజమేనక్క, ఈ డబ్బు నగలు కారు బిల్డింగ్లు ఎన్ని ఉన్నా ఆ సుఖం లేకపోతే జీవితం వేస్టే కదా. వయసులో ఉన్నప్పుడు యవ్వన సుఖాన్ని ఆస్వాదించాలి, వయసు పోతే మళ్ళీ రమణ రాదు కదా. అవునక్క, ఈ విషయం తెలియక చాలా మంది తమ యవ్వనాన్ని వృధా చేసుకుంటున్నారు. కానీ నువ్వు మాత్రం సద్వినియోగం చేసుకుంటున్నావు కదా. తప్పలేదక్క, నాకేమో ఆ యావ ఎక్కువ, మా ఆయనకేమో డబ్బు పిచ్చి ఎక్కువ. భర్త అసమర్థుడైతే చాటుమాటుగా చేసే వ్యవహారమే ఇదే. ఉప్పు కారం తింటున్న శరీరం కదా, దానికి కోరికలు ఉంటాయి కదా. తప్పని తెలిసిన తప్పు చేయకుండా ఉండలేకపోతున్నానక్క. ఆ తప్పు నీది కాదు, నీ వయసుది. కోరికలు గుర్రాలైతే వయసుకు పగ్గం వేయడం అంత తేలికైన విషయం కాదు. నన్ను బాగా అర్థం చేసుకున్నావక్క. నేను నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను, కానీ నువ్వే నన్ను ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నా. అంటే నాకు కూడా కొట్టించుకోవాలని ఉంది డప్పును. అందుకు నన్ను అడగడం ఏంటి అక్క, నీ డప్పు నీ ఇష్టం. అదే అదే చెప్పక్క, నేనేమైనా సహాయం చేయగలనా? నీ సహాయం కోసమే వచ్చాను. అవునా? అడగమే మరి. చల్లకొచ్చి ముంత దాస్తున్నావు ఎందుకు? నేనేం సహాయం చేయాలి చెప్పు. నా డప్పును మీ బావ కోలతో కొట్టించు చాలు. వాట్? మా బావ కోలతోనా? అవును. ఏ, నా డప్పు కొట్టడానికి పనికిరాదా? అది కాదు. మరి ఏంటి అభ్యంతరం? మా బావ ఒప్పుకుంటాడా? మీ బావ నొప్పించే బాధ్యత నీది, ఆ తర్వాత అతన్ని మెప్పించే బాధ్యత నాది, సరేనా? చెప్పి చూస్తాను. చెప్పి చూడడం కాదు, ఒప్పించాలి. నీ సంగీత కచేరీ అయిపోయినాక మా కచేరీ పెట్టుకుంటావు. ఒప్పుకుంటాడో లేదో అక్క. కొట్టే దమ్మున్నోడు ఎన్ని డప్పులైనా వాయిస్తాడు. కొత్త డప్పులను వాయించడము ఏ మొగాడికైనా ఇష్టమే. సరే, డప్పును కొట్టించుకునే ఒప్పిక నీకు, కొట్టేదమ్మ మా బావకుంటే మధ్యలో నాకేంటి అభ్యంతరం? థ్యాంక్స్ రాణి, ఎన్నాళ్ళుగానో దుమ్ము పట్టి మోగబోయిన నా డప్పును మళ్ళీ మోగబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అబ్బా తలుచుకుంటేనే అదోలా ఉంది. ఇదంతా నీ దయవలనే రాణి. ఇందులో నాదేం ఉందక్క? డప్పు నీది, చప్పుడు నీది, సంబురం కూడా నీదే కదా. దానికి అంత కారణం నువ్వే కదా. నువ్వు ఇలా కోపరేట్ చేస్తావని అస్సలు అనుకోలేదు. ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. బయటికి తెలిస్తే మన కొంపలు కొల్లేరవుతాయి. అవునవును, గుట్టు చప్పుడు కాకుండా జాగ్రత్త పడాలి. అదిగో మీ బావ వచ్చినట్టున్నాడు, నువ్వే వెళ్ళి తలుపు తీ. సరే అలాగే.
ఇలాంటి పాడుకెళ్ళ వచ్చిందేంటి? పరాయి మగాడిని కల్లో ఊహించుకోవడం చాలా తప్పు. సింహం ఎంత ఆకలైనా గట్టి తిననే తినదు. నేను అంతే. ఎలాగైనా సరే నా భర్త నేను దారిలోకి తెచ్చుకుంటా. ఎంత వారలైనా భార్య దాసులే కదా, ఆడది తలుసుకుంటే ఏమైనా చేస్తుంది. ఇంటిని నరకాన్ని చేయగలదు, స్వర్గాన్ని కూడా చేయగలదు. అలాగే మగాడు కూడా అంతే. ఆఫీస్లో సురేష్ గారికి డబ్బులు ఇవ్వాలి. అరే 150 రూపాయలు తక్కువ ఉన్నాయి. రాణి నీ దగ్గర 150 ఉంటే తీసుకొని రా. ఇస్తాను, మీకు సాలరీ రాగానే నాకు ఇవ్వండి. ఓ అలాగే ఇచ్చేస్తాను రాణి. అయ్యో 150 లేవండి, 180 ఉన్నాయి తీసుకోండి. ఓకే చాలా థ్యాంక్స్ రాణి, వెళ్ళొస్తానే. రాణి ఈరోజు మా శాలరీ డే, నా బైక్లో పెట్రోల్ అయిపోయింది. ఒక 120 రూపీస్ తెచ్చే ఉంటే ఇవ్వు, శాలరీ రాగానే మొత్తం నీ బాకీ తీర్చేస్తాను. ఇదిగోండి గుర్తుంది రాణి, అది ఇది కలిపి సాలిడ్ రాగానే ఇచ్చేస్తాను. ఓకేనా, బాయ్. రాణి ఏం చేస్తున్నావు? ఇదిగో ఈరోజు శాలరీ వచ్చింది, నువ్వు ఇచ్చిన 305 రూపాయలు. అదేంటి నీకు ఇచ్చింది 305 కాదు? మరి మరి 2105. అదేంటి నువ్వు ఇచ్చింది ఒకసారి 180, ఇంకొకసారి 125 కదా, మొత్తం కలిపితే 305 రూపాయలు కదా. ఆగండి మీకు లెక్క చెప్తాను. ఏది చెప్పు. అదేం లెక్కే? ఈ సృష్టిలో ఆడదానికంటే మగాడే గొప్ప. చెప్పండి. అన్నిట్లో ఒకటండి, 100 చెప్తా. నువ్వు వాడే సెల్ ఫోను, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వు తీసుకెళ్లే స్కూటీ, కారు, బస్సు, రైలు, ట్రైను, ఆఖరికి విమానం కూడా మగాడు కనిపెట్టిందే. ఆడది కనిపెట్టింది ఒక్కటంటే, ఒక్కటి చూపి చూస్తాను. నిజమేనే, యు ఆర్ రైట్.